మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. మీరికినా మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అయ్యింటే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, సో సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. తర్వాత పక్కన నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది. సో మీరు నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో వీడియో స్టార్ట్ చేసే ముందర బ్యాంక్ చెక్స్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టాలీ ఈఆర్పీ 9, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు ఏంటంటే మన టాపిక్ ఏంది ఈరోజు వీడియోలో, బ్యాంక్ చెక్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో ఎప్పుడైతే మనకు చెక్ రిసీవ్ చేసుకుంటామో లేదా ఎప్పుడైనా మనం వేరే వాళ్ళకి చెక్ ఇస్తామో, ఓకే, అప్పుడు టాలీ ఈఆర్పీ 9లో మనము ఎలా ఎంట్రీ చేయాలి సో అన్నది మన పాయింట్. ఓకే, సో ఎంట్రీస్ చేసే ముందర ఓకే నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి దీనికోసం. ఓకే, టాలీ ఈఆర్పీ 9 సాఫ్ట్వేర్లోకి పోయే ముందు మనము దీని గురించి తెలుసుకుందాం. సో ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, అప్పుడు కాన్సెప్ట్ బాగా అర్థమైతే అది ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ ఇష్యూ టు రాము. రాము అనే వ్యక్తికి మనము చెక్ ఇష్యూ చేశాం. సో ఇక్కడ రాము ఏమవుతాడు, సన్వి క్రెడిటర్. మనము రాము అనే వ్యక్తికి ఎందుకు చెక్ ఇష్యూ చేశాము, మనము అతని దగ్గర కొన్ని వస్తువులు కొన్నాము, సో దానికి చెక్ ఇష్యూ చేసాము. ఓకే, సో ఎప్పుడైతే మనం చెక్ ఇష్యూ చేస్తామో, ఓకే ఇష్యూ చెక్ చేసాము, తర్వాత రాము అనే వ్యక్తి క్రెడిటర్ అవుతాడు. ఎందుకంటే అతను దగ్గర మనం గూడ్స్ కొన్నాం. ఓకే, సో క్రెడిటర్ అవుతాడు అతను. సో ఈ సన్రీ క్రెడిటర్ క్రెడిటర్ ట్రాన్సాక్షన్స్ అది సపరేట్ వీడియో, సో సపరేట్ టాపిక్ అది, యాక్చువల్లీ సపరేట్ వీడియోలో చెప్తా. సో మనం ఇప్పుడు చూడండి, రాము అనే వ్యక్తి దగ్గర ప్రీవియస్గా మనము గూడ్స్ కొన్నాము. ఓకే, పర్చేస్ చేసాము ఏదో ఒకటి, కంప్యూటర్స్ ఏదో సంథింగ్. సో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్న వెంటనే డబ్బులు ఇచ్చారు. సో ఆఫ్టర్ 10 days లేదా ఆఫ్టర్ 15 days ఇస్తారు. సో ఈ పీరియడ్ టైంలో ఏమవుతాడు, రాము అనే వ్యక్తి అమ్మాడు కాబట్టి వాళ్ళకి క్రెడిటర్ అవుతారు. ఓకే, అప్పుకు కొన్నారు కదా వీళ్ళు, సో అప్పు ఇచ్చే వాళ్ళని క్రెడిటార్ అంటారు, అప్పు తీసుకున్న వాళ్ళని డెబిటార్ అంటారు, డెటార్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇతను అప్పు ఇచ్చాడు, సో అప్పు ఇచ్చాడు ఏవి గూడ్స్ అవన్నీ. సో ఇప్పుడు తనకి అప్పు క్లియర్ చేసేస్తున్నాం కాబట్టి చెక్ ఇస్తున్నాం. ఓకే, సో ఇది సి లెడ్జర్లో మనం సన్రీ క్రెడిటార్ అని ఇవ్వాలి, వోచరింగ్లో పేమెంట్ కింద ఇవ్వాలి. ఓకే, పేమెంట్ రిసిప్ట్ వోచర్స్ ఉంటాయి కదా, సో పేమెంట్ వోచర్ కింద ఇవ్వాలి. సో పర్టికులర్స్లో ఏమని ఇవ్వాలి, రాముని డెబిట్ చేయాలి, ఎందుకంటే రాముకి మనం డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ ఇస్తున్నాం కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ని క్రెడిట్ చేయాలి, ఎందుకంటే అక్కడ డబ్బులు మనకు తగ్గిపోతుంది. సో నెక్స్ట్ చూడండి, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి. ఎప్పుడైతే మనం చెక్ రిసీవ్ చేసుకుంటామో వేరే వాళ్ళ దగ్గర నుండి, ఓకే ఈ రవి అనే వ్యక్తి దగ్గర నుండి మనం చెక్ రిసీవ్ చేసుకున్నాం. ఎందుకు రిసీవ్ చేసుకున్నామండి, మనం వేరేది ఏదన్నా అమ్మాము, వాళ్ళు మనకు ఫ్రీగా ఇవ్వరు కదా, ఫ్రీగా ఏది ఇవ్వరు. అది అంటే ఇప్పుడు చూడండి అది వేరే కిందకు వస్తుంది. అది అంటే ఇప్పుడు లోన్స్ ఉంటాయి కదా, చెక్ ఇష్యూడ్ ఫ్రమ్ రవి అంటే రవి లోన్ ఇచ్చినట్లు. సో అవి పర్టికులర్గా చెప్పాలంటారు లోన్ ఇచ్చామని, కానీ ఇక్కడ ఏం చెప్పాడు, జస్ట్ ఐసిఐసిఐ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి. సో రవికి మనం ఆల్రెడీ ఏదో అమ్మామండి. ఓకే, సో అతను మనకు ఇప్పుడు పే చేస్తున్నాడు. సో ఓకే, మనము అతనికి అప్పు ఇచ్చాము, ఈ ప్లేస్లో మనం క్రెడిటార్ అవుతాము, అతను డెబిటార్ అవుతారు. ఓకే, సో రవి అనే వ్యక్తిని లెడ్జర్లో డెటార్ అని వేయాలన్నమాట. సో డెబిట్ ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే, ఎందుకంటే అది సపరేట్ టాపిక్. సో ఇక్కడ మీకు జస్ట్ తెలియాల్సింది అంతే, క్రెడిటార్ అంటే ఏదన్నా వస్తువులు అమ్మేవాళ్ళు, డెటార్ అంటే మన దగ్గర కొనుక్కునేవాళ్ళు. సో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంకుకి మనకు డబ్బులు వస్తూ ఉంది కాబట్టి డెబిట్ అయింది, రవి అనే వ్యక్తి ఇస్తున్నాడు కాబట్టి క్రెడిట్ చేసాము అతన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ప్రాబ్లం కావాలి కదండి, సో అందుకనే నేను మీకోసం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ప్రిపేర్ చేశాను, కరెక్ట్గా అర్థమైంది. సో ఇది మనం టాలీలో చేద్దాం, సో అప్పుడు క్లారిటీగా అర్థమవుద్ది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంది, సత్య స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 10 lakhs. ఇతను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు 10 లక్షలతో. సో ఫస్ట్ మనము కంపెనీ క్రియేట్ చేద్దాం. ఓకే, సో టాలీ ఈఆర్పీ 9 ఇదిగో ఇక్కడ క్రియేట్ కంపెనీ. సో అతని పేరుతోనే చేద్దామండి. సో కంట్రోల్ లేనొక్కండి, స్పీడ్గా అయిపోద్ది. తర్వాత escape nokesa gateway of Tally loki vastaru. So ippudu meer ikkada first ledger cheyali. So ledger cheyalante accounts info lo povalanamata masters kinda. So enter, so ledgers undi kada dan by enter nokkani multi ledgers create. So multi ledger single ledger eppudu yalo teliyakapothe nenu already video chesanu. Okay, మీరు నా ఛానల్ ని కనిపిస్తుంది కదా, అక్కడ దాని నా పేరు మీద క్లిక్ చేసి మిమ్మల్ని నా ఛానల్ ని పిలిచకపోతుంది. అక్కడ ప్లే లిస్ట్ ఉంటుంది ఓకే సైడ్స్ లో. సో మీరు చూసి చూడండి, క్రమ పద్ధతిలో ఉంటుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్ని వీడియోలు దాంట్లో వరుసగా ఉంటాయి. సో ఎంటర్ ఎంటర్. సో ఫస్ట్ ఏంది సత్తి, ఇతని అకౌంట్ కిందకు వస్తాడు క్యాపిటల్ అకౌంట్, బికాస్ ఈస్ ఇన్వెస్టింగ్ మనీ రైట్. సో అందుకని సో సెకండ్ అకౌంట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్. సో క్యాష్ మనం ఏమో ఎందుకంటే డిఫాల్ట్గా లెడ్జర్లో వాళ్ళు ఇచ్చేసింటారు కాబట్టి మనం ఇవ్వకూడదు. సో ఐసిఐసిఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్ తర్వాత ల్యాప్టాప్ వచ్చేసిందో. సో దట్స్ మై ల్యాప్టాప్ గైస్. మీరు మధ్యలో వచ్చినట్లయితే ఐ సజెస్ట్ యూ టు సీ ఫ్రమ్ ఫస్ట్ వీడియో ఓకే. లేదు జస్ట్ ఈ టాపిక్ కోసమే వచ్చింటే నో ప్రాబ్లం, ఈ వీడియో కూడా చూడండి. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ అడగండి, నేను చెప్తాను ఓకే. సో ఫిక్స్డ్ అసెట్, సో చెక్ ఇష్యూ టు మోహన్. సో ఇక్కడ జస్ట్ మనం పేర్లు టైప్ చేస్తాం ఓకే. సో చెక్ ఇష్యూ టు మోహన్, ఎందుకు ఇష్యూ చేసాము, మనం ఆల్రెడీ కొన్నాం. సో ఇతను ఎవరు, క్రెడిటర్, మనకు అప్పిచ్చాడు కదా. అప్పుడు సో ఇక్కడ చూడండి చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీనివాస్, ఎందుకు రిసీవ్ చేసుకున్నాము, మనం ఆల్రెడీ అమ్మాము అతనికి. సో అతను ఏమవుతారు, డెటార్ అవుతారు. సండే డెటార్, సండే డెటార్ అన్న డెటార్ అన్న ఒకటే అండి. తర్వాత డొనేషన్ రిసీవ్డ్ బై చెక్. సో డొనేషన్ ఇస్తాం, ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్, మనం రిసీవ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ టూ లెడ్జర్స్ ఉంటాయి ఓకే. సో ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్ బై చెక్, చెక్ అనేది ఏంది ఐసిఐసిఐ బ్యాంక్ చెక్, ఆల్రెడీ మనం ఇచ్చేసాం డొనేషన్ కాబట్టి ఇస్తాం. నెక్స్ట్ ఏంది క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, ఇది కాంట్రాక్ట్, క్యాష్ మనం ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చింటారు, బ్యాంకు కూడా ఆల్రెడీ మనం ఇచ్చేసాం. సో మనం నోట్ చేయం. సో పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్, ఇక్కడ పవర్ బిల్ అనేది ఒక లెడ్జర్, బ్యాంక్ అనేది ఒక లెడ్జర్, బ్యాంక్ ఆల్రెడీ ఇచ్చేసాం. సో పవర్ బిల్ ఇప్పుడు ఇద్దాం. పవర్ బిల్ అనేది ఏంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి గ్యాస్ ఓకే త్రూ బ్యాంక్, హెచ్పి గ్యాస్ దగ్గర నుండి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో హెచ్పి గ్యాస్ ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఏంది రెంట్ రిసీవ్డ్ బై చెక్, రెంట్ రిసీవ్డ్ అనేది ఏంటండి ఇండైరెక్ట్ ఇన్కమ్. మీకు ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఎందుకు వస్తుంది, ఫిక్స్డ్ అసెట్ కింద ఏమేమి వస్తాయి, ఏ లెడ్జర్ కింద ఏ గ్రూప్ వస్తుంది ఓకే, ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కిందకు వస్తుంది, ఇవన్నీ తెలియాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఓకే, లెడ్జర్స్ అండ్ గ్రూప్స్ లిస్ట్ అని. సో అది మీరు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ గ్రూప్ కింద ఏ లెడ్జర్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది ఓకే. ఇప్పుడు అన్ని ఎంట్రీస్ అయిపోయాయి కాబట్టి ఎంటర్ ఎంటర్ నొక్కండి. సో ఎస్కేప్ ఎస్కేప్ నొక్కేస్తే వేరే ఆఫ్ టాలీ డైలాగ్ బాక్స్లోకి వస్తారు. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ చేయాల్సినది ఓచరింగ్. సో ట్రాన్సాక్షన్ కింద అకౌంటింగ్ ఓచర్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎంటర్ నొక్కండి, లేదా కీబోర్డ్లో వీ నొక్కండి, ఓపెన్ అవచ్చు. సో ఫస్ట్ చూడండి, మళ్ళీ ఫస్ట్ నుండి రావాలి. ఇప్పుడు మిస్టర్ సత్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. సో ఇది రిసిప్ట్, బిజినెస్ లోకి డబ్బులు వస్తుంది. ఎవరు తెస్తున్నారు, సత్య అనే వ్యక్తి తెస్తున్నారు. సో ఇస్తాం 10 lakhs. ఏం తెస్తున్నాడు అనేది డెబిట్ అనమాట, క్యాష్. డెబిట్ క్రెడిట్ తెలియకపోతే మీరు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనే వీడియో చూడండి ఓకే. సో నెక్స్ట్ ఏంది క్యాష్ డిపాజిట్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్, మనం క్యాష్ ఐసిఐసిఐ బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. సో ఇది కాంట్రా ఎంట్రీ. సో ఇక్కడ F4 ఆప్షన్లోకి వెళ్ళండి, క్యాష్ క్యాష్ ఎంత చేసాము 2 lakhs. bank loki ICICI. Ikkada mari denominations ante enni thousands icharu enni 500s icharu ani మామూలుగా బ్యాంక్ లో నోట్ చేసాము అట్లా నోట్ చేసుకోవచ్చు లేదా చెక్ నోట్ నెంబర్ నోట్ చేసేసి యాక్సెప్ట్ నొక్కండి. సో నెక్స్ట్ వచ్చేసి చెక్ ఇష్యూ టు మోహన్. ఓకే, ఇది పేమెంట్, ఎందుకంటే మనం చెక్ ఇష్యూ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మన మెయిన్ ట్రాన్సాక్షన్ వచ్చింది చూడండి. సో చెక్ ఇష్యూ టు మోహన్ అన్నప్పుడు మనము ఎక్కడ వేయాలంటే, ఓకే ఇక్కడ చూడండి పేమెంట్లోకి వెళ్ళాలి. పేమెంట్లోకి వెళ్ళాక ఎవరికి ఇస్తున్నాం? మోహన్కి. సో మోహన్ పేరు టైప్ చేసి తర్వాత ఎంత ఇస్తున్నాం? 15,000 ఆన్ అకౌంట్లో అండి. సో ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. చెక్ ఇస్తున్నాం కదా, సో క్యాష్ వేయకూడదు మనం. చెక్ ఇష్యూ టు మోహన్. సి ఏ చెక్? మన దగ్గర ఉన్నది ఒక బ్యాంకే, ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ చెక్కే ఇస్తాం. ఇక్కడ చెక్ నెంబర్, చెక్ నెంబర్ ఇచ్చారు కదా 2018-2019. ఎంటర్ 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 ఎంటర్. సో అలా వేయాలన్నమాట. సో అది చెక్ ఇష్యూ టు మోహన్ అనేది మనం ఇష్యూ చేసినప్పుడు పేమెంట్ ఓచర్లోకి వెళ్ళి మామూలుగా బ్యాంక్ ఇచ్చాం కదండి. బోనస్ ఏం తెలుసు, ఇక్కడ ముందు వీడియోస్లో చూసాం కదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేసాము. సో సేమ్ బ్యాంక్ ప్లేస్లో బ్యాంకే ఇస్తాము, ఏమంటే చెక్ నెంబర్ నోట్ చేస్తాం అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. సో త్రూ బ్యాంక్ అన్నా ఒకటే ట్రాన్సాక్షనే, త్రూ చెక్ అన్నా ఒకటే ట్రాన్సాక్షన్. ఎందుకంటే మనము వెళ్తా అనేది అక్కడ నుండే కదా, బ్యాంక్లో నుండే కదా. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్, చెక్ రిసీవ్ ఫ్రమ్ శ్రీనివాస్. ఇది రిసిప్ట్, ఎందుకంటే యూఆర్ రిసీవింగ్. శ్రీనివాస్ అనే వ్యక్తి క్రెడిట్ చేయాలి, ఎందుకంటే అతను ఇస్తున్నాడు. ఎంత? 14,700 ఆన్ అకౌంట్ ఎస్ఎస్. సో ఏమి ఇస్తున్నాడు? చెక్ ఇస్తున్నాడు. ఓకే, సో ఐసిఐసిఐ చెక్. నరేషన్ కావాలంటే రాసండి, బీయింగ్ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ శివాషన్. సో ఎంటర్ ఎంటర్ నొక్కేస్తుంది. సో ఇప్పుడు డొనేషన్ రిసీవ్డ్ బై చెక్. సో ఇది రిసిప్ట్, రిసిప్ట్లోనే ఉంది. సో డొనేషన్ ఓకే 22,000 డొనేషన్ రిసీవ్డ్ బై చెక్. సో ఎక్కడికి వస్తుంది? బ్యాంక్లోకి. ఎంటర్ 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 ఎంటర్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఇదేంది? కాంట్రా ఎంట్రీ. సో క్యాష్ విత్డ్రా చేసుకుంటాను బ్యాంక్ నుండి. సో బ్యాంక్ సిఆర్ అవుద్ది, క్యాష్ బిఆర్ అవుద్ది. $7,800. నెక్స్ట్ ఏంది? పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్. ఇది పేమెంట్, ఎవరికి ఇస్తున్నాము? పవర్ బిల్కి. హౌ మచ్ యు ఆర్ పేయింగ్? 3,500. ఇది చెక్ చేయాలండి త్రూ బ్యాంకా ఏంటండి. సో త్రూ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ ఏంది? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి. సో ఇది రిసిప్ట్, ఎవరి దగ్గర నుండి? హెచ్పి నుండి. ఎంత? 3 బ్యాంక్ అండి. ఓకే, సో బ్యాంక్ క్యాష్ అయితే క్యాష్ అని ఇస్తాము, ఏమి ఇకపైన క్యాష్ అని ఇస్తాం. బట్ బ్యాంక్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేసినప్పుడు బ్యాంకే ఇవ్వాలి. సో రెంట్ రిసీవ్డ్ బై చెక్. సో ఇది కూడా రిసిప్ట్, రెంట్ దగ్గర నుండి వస్తుంది. రెంట్ 35,000. ఇది కూడా చెక్, సో బ్యాంక్ కింద ఇవ్వాలి, ఎందుకంటే బ్యాంక్లో ఓకే కదా. సో అది గైస్. సో ఇప్పుడు ఎస్కేప్ నొక్కండి, బ్యాక్ వచ్చండి. సో బ్యాలెన్స్ షీట్ చూద్దాం మనము. సి బ్యాలెన్స్ షీట్ డీటెయిల్ అని వస్తే ఇవన్నీ మన అసెట్స్, ఇవన్నీ లైబిలిటీస్. So 1,23,500 అనేది మన ప్రాఫిట్. లెఫ్ట్ సైడ్ వస్తే ప్రాఫిట్, రైట్ సైడ్ వస్తే లాస్. సో అది గైస్ ఈ వీడియోలో, మీరు ఈ వీడియోలో నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నిజంగానే ఉపయోగపడినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ రెస్పాన్స్ ఇవ్వండి ఎలా ఉందో. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే ఇవ్వండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు 100% క్లారిఫై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీరు చూడగలరు మిస్ కాకుండా. So thank you guys, have a nice day, Jai Hind.